టూరిజం చైర్మన్గా ఇలా నాకు ఇచ్చినందుకు ఈ పదవికి ఇవన్నీ తెచ్చే విధంగా ఒక న్యాయబద్ధంగా తెలంగాణ టూరిజం అంటే అందరూ కూడా పలానా ఉపల శ్రీనివాస్ ఉన్నప్పుడు బాగుండే అన్నట్టుగా పేరు తెచ్చుకోవాలన్నట్టుగా నాకు ఇప్పుడు నేను మొన్న యాదాద్రికి పోయినా యాదాద్రికి పోయినప్పుడు కేసీఆర్ గారు అక్కడ తొంభై ఎకరాలు ఇచ్చారు ఇలా యాదాద్రి టెంపుల్ అంటే ఇలా తిరుపతి తర్వాత తెలంగాణలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇలా మంచి బ్రహ్మాండమైన వందలాది కోట్లతోటి అభివృద్ధి చేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు ఆయనకు ఒక డ్రీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకంటే నరసింహస్వామి టెంపుల్ని నా బూతో నా భవిష్యత్ లాగా ఆయన చేయాలనేది ఒక సంకల్పం అందుకని చెప్పి ఫైనల్ స్టేజ్లో ఉన్నది షార్ట్లీ మంచి పెద్ద హోమాలతోటి ఎంతో మంది పండితులను తీసుకొచ్చేసి కేసీఆర్ గారు స్టార్ట్ చేయబోతుండ్రు కాబట్టి వచ్చే యాత్రికులకు బ్రహ్మాండంగా ఉండాలి వాళ్ళకి అకామిడేషన్ మంచిగా ఉండాలని చెప్పేసి ఒక నైంటీ ఏకర్స్లో రిసార్ట్స్ అయితేనేమి హరిత హోటల్స్ అయితేనేమి ఇంకా బాగా బ్రహ్మాండంగా కట్టాలనేది నాకు ఉన్న ఉన్నది ఇంకోటి ఏంటంటే అక్కడ రిజర్వాయర్ ఉంది ఒకటి మంచి బస్వాపూర్ దగ్గర అక్కడనే నైంటీ ఏకర్స్లో ఇచ్చిండు మంచి హిల్ స్టేషన్లో ఆ రిజర్వాయర్లు వాటర్ కూడా పదిహేను వందల కోట్లతోటి సీఎం గారు మొత్తం ఆ సరౌండింగ్లో ఉన్న కాన్స్టిట్యూన్స్ ఒక నాలుగైదు కాన్స్టిట్యూన్స్లకు ఇంటింటికి వాటర్ టైప్గా ప్లాన్ చేస్తాం మా సిద్దిపేట కాబట్టి సార్ అంటే కూడా నాకు మొదటి నుంచి అభిమానం అదే టీఆర్ఎస్ పార్టీలో అంత పెద్ద ఎత్తున జైన్ అయినా కేటీఆర్ గారి సమక్షంలో కండవ కప్పుకున్న నాతో పాటు ఒక ఐదు వేల మంది జైన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా ఇలా మంచి ఒక సదుద్దేశం ఉన్నది సీఎం గారికి ఏంటంటే నేను ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు కావచ్చు జెడ్పీ ఎలక్షన్లు కావచ్చు మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు అన్నిట్లలో మొత్తం ముప్పై మూడు జిల్లాలో నేను వడవచ్చినట్టుగా తిరిగిన పర్యాటకం అంటే ఇప్పుడు నేనున్న అటు కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ఇలా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఒక యువ నాయకుడు ఉన్నాడు ఆయన ఒక డైనమిక్ పర్సనాలిటీ వాళ్ళ సపోర్ట్ తోటి నేను మంచిగా చేయాలనేది నాకు ఒక పని పనిచేయాలని ఉన్నది ఇక్కడ నా దగ్గర టీం కూడా మంచిగా ఉన్నారు నాలుగైదు వందల మంది ఎంప్లాయీస్ వాళ్ళు హెచ్ఓడిస్ అయితేనేమి జనరల్ మేనేజర్లు అయితేనేమి సివిల్గా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు అయితేనేమి వాళ్ళంతా టీం అంత ఉన్నది ఆ టీం అంత సపోర్ట్ తీసుకొని నేను బ్రహ్మాండంగా చేయాలనేది మాత్రం ఉన్నది